హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. నేను మీ గౌత్మిని. హోలీ వచ్చేసిందండి, మరి హోలీ స్పెషల్గా ఏదైనా హోలీ ట్రెడిషనల్ రెసిపీ తయారు చేసుకుందామా? నేనైతే మీకోసం మలై మాల్పువాసం చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా ఈ మలై మాల్పువాసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ఈ మలై మాల్పువాస్ తయారు చేసుకోవడానికి ముందుగా మాల్పువాస్ కోసం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పంచదార పొడి వేసుకోవాలి, పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1.5 కప్పుల పాలు వేసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాము. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈలోపు కోవా రెడీ చేసుకుందాము. దానికోసం కోవా చేసుకునే ప్యాన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు వేసుకోవాలండి. ఇవి పచ్చిపాలు. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాల పొడి వేసుకోవాలి. 1కి 1 అయితే సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. పాలు అనేవి చిక్కటి పాలు తీసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. మనం కోవాలాగా రెడీ చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని చుట్టూ అంచులు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చుట్టూ అంచులంతా కూడా మధ్యలోకి లాగుతూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ పాలకోవా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ పంచదార అంతా కరగనివ్వాలి. పాకం అనేది లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. మనకి గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక్కసారి మరగనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పాకంని చల్లారనివ్వాలి. ఈలోపు మాల్పువాస్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై లేకుండా హెల్దీగా చూపించిపోతున్నానండి, కమ్మగా ఉంటుంది. ఈ నెయ్యి అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 గరిట మాల్పువాస్ది బ్యాటర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేయకూడదండి, అలా వేసుకుని వదిలేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని దీన్ని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపు టర్న్ చేసేసుకుందాము. మంచి కలర్లో వచ్చాయి కదా, చక్కగా వచ్చాయి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై కంటే కూడా ఇది చాలా హెల్దీ అండి. ఇక్కడ మాల్పువాస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకుందాము. సేమ్ అదే ప్రొసీజర్లో ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇట్లా వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ 2వది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటి మనం పంచదార పాకంలో వేసేసుకోవాలి. వేడిగా ఉండగానే వేసేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేసేయాలండి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచినట్లయితే విరిగిపోతాయి. 10 నిమిషాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిపైన మన కోవాన్ పెట్టేసుకుందాము. ప్రతి పూరిలోనే పెట్టుకోవచ్చు అండి, నేను మీకు ఇలా చూపిస్తున్నాను. అలాగే పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుందాం. నేను బాదంతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చూడటానికి. లోపల కోవా, పైన సాఫ్ట్గా ఉండే పూరి. చూసారు కదా ఈరోజు హోలీ స్పెషల్ రెసిపీ అయిన మలై మాల్పువాస్. మరి మీకు నచ్చాయా? అయితే లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ ఇచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియోతో మీ గౌత్మి మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.